హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు టీఎస్ఎల్ బీఆర్బీ నుంచి ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మనకు నిన్నటి వరకు ఈవెంట్స్ అయితే కండక్ట్ చేశారు. సో వాటికి సంబంధించి డిస్టిక్ వైజ్గా క్యాస్ట్ వైజ్గా ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అనేటువంటి డీటెయిల్డ్ ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు. సో దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో మెయిన్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను, మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కండి. అండ్ మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించి మీకు ఏ టాపిక్స్ పైన వీడియోస్ కావాలనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి. వాటిని బేస్ చేసుకొని నేను ఫ్యూచర్లో మీకు వీడియోస్ అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్ఫర్మేషన్ యొక్క విషయంలో అయితే మనకి ఇది టీఎస్ఎల్బీఆర్బీ యొక్క అఫీషియల్ వెబ్సైట్. మనకి ఇంతకు ముందే ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు, ఇక్కడ చూడవచ్చు. సో 6th January అని చెప్పేసి ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ప్రెస్ నోట్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. సో దీనిలో మనకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో నిన్నటి వరకు మనకు ఈవెంట్స్ అయితే కండక్ట్ చేశారు. సో అవి కంప్లీట్ అయినటువంటి నేపథ్యంలో డిస్టిక్ వైజ్గా క్యాస్ట్ వైజ్గా ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అనేటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే దీనిలో ఉంది. సో మొదట ఇక్కడ మనం చూసినట్లయితే మనకు 8th December నుంచి అయితే ఈవెంట్స్ కండక్ట్ చేయడం జరిగింది. సో మొత్తం 12 venues వీటిని కంప్లీట్ చేశారు. సో అవి ఎప్పటి వరకు కంప్లీట్ చేశారు అనేటువంటి డీటెయిల్స్ అంటే మనకు డిస్టిక్ వైజ్గా ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4th December 23 days, Rachakonda 23 days, ఈ విధంగా అయితే మనకు ఫస్ట్ పేరాలో ఇచ్చారు. సో నిన్నటి వరకు అంటే 5th January వరకు ఇవైతే కంప్లీట్ కావడం జరిగింది. నెక్స్ట్ ఏ ఈవెంట్స్ కండక్ట్ చేశారు అనేటువంటి డీటెయిల్స్ మనకి ఇక్కడ 2nd పేరాలో ఉంది. ఆల్రెడీ ప్రీవియస్లో దీనికి సంబంధించి చూసాం. అండ్ ఎంత పర్సెంటేజ్ ఏ ఈవెంట్లో క్వాలిఫై అనేటువంటి డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో ముఖ్యంగా ఇక్కడ చూసినట్లయితే మనకు సో టోటల్గా ఏ విధంగా క్వాలిఫై అయినటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు. సో ఒక టేబుల్ రూపంలో మనకు ఎక్కడైతే ఈ 12 venues ఎంతమంది అటెండ్ అయ్యారు, సో దానికి సంబంధించి క్యాస్ట్ వైజ్గా ఎంతమంది క్వాలిఫై అయ్యారనేటువంటి డీటెయిల్స్ కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కనుక చూసినట్లయితే సో టోటల్ అటెండెంట్ అక్కడ చూసినట్లయితే 9178 మంది కనుక అటెండ్ అయితే అక్కడ 4780 మంది క్వాలిఫై అయినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో టోటల్గా మనకు క్వాలిఫై అయినటువంటి మెంబర్స్ కనుక చూసుకుంటే ఇక్కడ 1,11,129 మంది దీనికి మొత్తం టోటల్గా ఎలిజిబుల్ కావడం జరిగింది. మొత్తం 2,07,106 మెంబర్స్కి మనకు ఈవెంట్స్ కండక్ట్ చేయగా సో 1,11,000 మంది క్వాలిఫై అయినట్లు ఇక్కడైతే మనం చూడవచ్చు. సో ఇక్కడ మనం క్యాస్ట్ వైజ్గా కనుక చూసినట్లయితే మీరు ఇట్లా ఇక్కడ వెన్యూ ప్రకారం చూసుకోవచ్చు, అంటే ఎక్కడ కండక్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాద్ కావచ్చు, సైబరాబాద్ అండ్ అదేవిధంగా ఆదిలాబాద్ అండ్ కరీంనగర్, ఖమ్మం. సో ఇక్కడ కండక్ట్ చేశారు కదా, వాటికి సంబంధించి మనకి ఇవ్వడం జరిగింది. అక్కడ బీసీ వాళ్ళు, ఓసీ వాళ్ళు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఏ విధంగా క్వాలిఫై అనేటువంటి డీటెయిల్స్ ఇచ్చారు. ఓవరాల్గా మనం స్టేట్ వైడ్గా కనుక చూసుకున్నట్లయితే సో ఇక్కడ బీసీ వచ్చేసి 52,433 మంది ఎలిజిబుల్ కావడం జరిగింది, అంటే అర్హత సాధించారు. ఇంకా ఓసీ వాళ్ళు కనుక చూసుకుంటే 7,300 మంది, అదేవిధంగా ఎస్సీ వాళ్ళు కనుక చూసుకుంటే 25,023, అదేవిధంగా ఎస్టీ వాళ్ళు కనుక చూసినట్లయితే 26,453 మంది ఎలిజిబుల్ కావడం జరిగింది. సో దీనిలో మనం మెన్ అండ్ ఉమెన్కి సంబంధించి కనుక చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్, మెన్ వచ్చేసి 83,449 మంది క్వాలిఫై అయ్యారు, అదేవిధంగా ఉమెన్ కనుక చూసుకున్నట్లయితే 27,760. ఇది టోటల్గా మొత్తం అన్ని పోస్టులకు కలిపి ఈ విధంగా మనకి ఈవెంట్స్ క్వాలిఫై అయినటువంటి డీటెయిల్స్ అనమాట. సో అవుట్ ఆఫ్ 1,11,000 మందికి మెన్ అండ్ ఉమెన్ ఈ విధంగా క్వాలిఫై కావడం జరిగింది. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కనుక చూసినట్లయితే 416 మంది అయితే ఉన్నారు. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ మనకు క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది, టోటల్గా ఎంతమంది క్వాలిఫై అయ్యారనేటువంటి డీటెయిల్స్ ఇక్కడ మీరు చూడవచ్చు. సో ఇక్కడ మనకు నెక్స్ట్ టేబుల్ ఏమి ఇచ్చారంటే 2018-19 సంబంధించి అండ్ 2022-23 సంబంధించిన డిఫరెన్స్ ఏ విధంగా ఉంది, అంటే చాలామంది డిస్క్వాలిఫై అవుతున్నారని చెప్పేసి చెప్పారు కదా. సో దాన్ని ఇక్కడ గమనించినప్పుడు సో లాస్ట్ దాంతో పోల్చుకుంటే ఇప్పుడు ఎక్కువనే మంది క్వాలిఫై అయ్యారు అనేటువంటి డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ పర్సెంటేజ్ కనుక చూసుకుంటే 5.18% మనకు 2018-19 రిక్రూట్మెంట్తో కంపేర్ చేసినప్పుడు సో ఈ పర్సెంటేజ్ మెంబర్స్ ఎక్కువనే క్వాలిఫై అయ్యారని చెప్పేసి డీటెయిల్స్ అయితే దీనిలో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే సో క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ వేరియస్ నోటిఫైడ్ పోస్ట్ కేటగిరీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి పోస్ట్ వైజ్గా ఎంతమంది క్వాలిఫై అయ్యారనేటువంటి డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ చూడవచ్చు. సో ఇక వేకెన్సీస్ మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎస్ఐ సివిల్కి సంబంధించి కనుక చూస్తే 554 వేకెన్సీస్ ఉన్నాయి. సో టోటల్గా దానికి సంబంధించి ఎంతమంది క్వాలిఫై అయ్యారు, 52,786 మంది మనకి ఎస్ఐకి క్వాలిఫై కావడం జరిగింది ఎస్ఐ సివిల్కి సంబంధించి. బీసీ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు అదేవిధంగా మెన్ అండ్ ఉమెన్ ఏ విధంగా క్వాలిఫై అయ్యారని మీరు ఇక్కడ చూడవచ్చు. సో అట్లా టోటల్గా మనకు ఎంతమంది క్వాలిఫై అయ్యారనే డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వాటిని కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అంటే పోస్ట్ వైజ్గా టోటల్ ఇప్పుడు మనకు 17,516 వేకెన్సీకి సంబంధించి సో పోస్ట్ వైజ్గా ఏ విధంగా క్వాలిఫై అయ్యారనేటువంటి డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఇక్కడ మనకు 235,231 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు అక్కడ చూసినప్పుడు 111,000 ఇక్కడ 235,000 ఏ విధంగా అయిందంటే ఒకరు రెండు పోస్టులు కూడా క్వాలిఫై కావచ్చు కదా. సో అందుకని ఈ సంఖ్య మనకు పెరుగుతుందన్నమాట. సో దానికి సంబంధించి ఇక్కడ బీసీ, ఓసీ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళు మనకు అంటే ఒకరు ఒకటి కంటే ఎక్కువ పోస్ట్ కూడా అప్లై చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఐ సివిల్ చేసిన వాళ్ళు సో ఇంకో పోస్ట్ కూడా అప్లై చేయవచ్చు, కానిస్టేబుల్ సివిల్ చేసిన వాళ్ళు ఏఆర్ కూడా చేయవచ్చు. సో ఈ విధంగా మనకు టోటల్గా డిపార్ట్మెంట్ అంటే పోస్ట్ వైజ్గా ఎంతమంది క్వాలిఫై అయ్యారనే డీటెయిల్స్ కూడా మంచి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో వాటికి
సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ చూడవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు టోటల్గా 59,325 మంది మనకు క్వాలిఫై అయ్యారనుకుంటే, దానిలో 47,000 మంది మెన్, అదేవిధంగా 12,163 మంది ఉమెన్స్ క్వాలిఫై అయినట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది దేనికి సంబంధించి అంటే మనకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉంది కదా, దానికి సంబంధించి 59,000 క్వాలిఫైయర్, దానిలో 12,000 మెన్ అండ్ ఉమెన్ సంబంధించి అయితే ఇక్కడ మీరు చూడవచ్చు. ఇక నెక్స్ట్ మనకు వీటికి సంబంధించి ఇక్కడ పీడబ్ల్యూఈ అని ఉంది కదా, ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఏ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎంతమంది క్వాలిఫై అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఎస్ఐ సివిల్కి సంబంధించి కనుక చూసినట్లయితే, సో హయ్యర్ ఎడ్యుకేషన్ ఇక్కడ హయ్యర్ క్వాలిఫికేషన్ దెన్ ప్రిస్క్రైబ్డ్ అంటే మనకు దానికి ఇచ్చినటువంటి డిగ్రీ క్వాలిఫికేషన్ కంటే ఎక్కువ మంది ఉన్నటువంటి వాళ్ళు 79 మంది క్వాలిఫై అయ్యారు. అట్లా మనకు కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఈక్వలెంట్ గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు 595, సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు 5,281 మంది, గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు 46,828 మంది, మొత్తం 52,000 మంది మనకు ఎస్ఐకి క్వాలిఫై అయితే ఇట్లా మనకు వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ వైజ్గా కూడా డీటెయిల్స్ అనేది, కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనకు దీనిలో అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో వీటన్నిటిని మీరు క్లియర్గా ఈ పీడిఎఫ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూసుకోండి. సో పోస్ట్ వైజ్గా ఇంత దీనికి సంబంధించినటువంటి పోటీ ఉండబోతుందనేటువంటి డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ వీటికి సంబంధించి చూసుకొని క్యాలిక్యులేట్ అయితే చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన డైరెక్ట్ పీడిఎఫ్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకుని అయితే చెక్ చేయండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. మన ఛానల్లో చాలా టెస్ట్ సిరీస్ కావచ్చు, ఇంకా గ్రూప్ 4కి సంబంధించినటువంటి వీడియో కోర్స్ కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉంది, ఒకసారి యాప్ను డౌన్లోడ్ చేసుకుని అయితే చూడండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఎవ్రీవన్.